ప్రశాంత్ కిషోర్ గారు ఎక్కడైతే రాజకీయ వ్యూహకర్తగా ఉంటాడో ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను సంఘటనలు జరిగినప్పుడు కల్పించిన ప్రచారము ఆ తర్వాత విచారణ అధికారులు నిగ్గుదేల్చిన నిజాలతో పాటు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది 2018 సంవత్సరంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఒక పార్టీ అధ్యక్షుడి మీద ఆ ప్రాంతానికి సంబంధించిన యువకుడు ఎయిర్‌పోర్టులో దాడి చేయడం జరిగింది ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి 4 సంవత్సరాలు జైల్లో పెట్టి ఎన్ఐఏ విచారణ చేసి ఇందులో కుట్ర ఏమి లేదు అని తేల్చడం జరిగింది 2021 లో వెస్ట్ బెంగాల్ ఎన్నికల సందర్భంగా టిఎంసి అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారు ప్రచారానికి పోయి వెనక్కొస్తూ కార్ ఎక్కుతుంటే 5 మంది మమతా బెనర్జీ గారి మీద దాడి చేస్తే కాలుకు గాయమైందని ఉటావుటిన అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం కాలుకు పెద్ద కట్టు కట్టి వీల్ చైర్లో మమతా బెనర్జీ గారు ఎన్నికల ప్రచారం చేయడం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ దాడిలో కుట్ర లేదు అని తేల్చడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఈసారి ఎందుకో వాళ్ళ నాయకుడు శాసనసభ్యుడు దుబ్బాక ఎన్నికలలో పోటీ చేయించాలని నిర్ణయించారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్తూ గ్రామంలో దళిత యువకుడు రాజు కత్తితో దాడి చేయడం ప్రభాకర్ రెడ్డి గారికి గాయమవడం హుటాహుటిన ప్రభాకర్ రెడ్డి గారిని ఆసుపత్రికి తరలించడం గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి గారికంటే ముందే మంత్రి హరీష్ రావు గారు అక్కడికి వచ్చి గాయమైన ప్రభాకర్ రెడ్డి గారు నడుస్తుంటే హరీష్ రావు గారు మాత్రం కిందా మీదా పడి పరిగెత్తి తనకే గాయమైతే స్ట్రెచర్ మీద మోసుకుపోయినట్టు ఆయాసపడి వారు పూర్తి స్థాయిలో సురభి నాటకాలను తలపించే విధంగా మంత్రి హరీష్ రావు గారు డ్రామాకు తెరలేపాడు ఆ దాడి జరిగిన ఎంబడే ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అధికారికంగా ఎక్కడ ఏ దాడి జరిగినా ఏ తీవ్రమైన సంఘటన జరిగినా మరుక్షణంలో ముఖ్యమంత్రి గారికి నిఘా అధికారులు నివేదికిస్తారు మరి నిఘా అధికారులు ఏం నివేదిక ఇచ్చినరో గాని కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది ఒక నేరగాడిని పిసిసి అధ్యక్షుడిగా చేస్తే ఈ విధమైన దాడులు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అధికారికంగా ప్రకటన చేశారు వారు అన్నదే తడుగుగా హరీష్ రావు గారు డ్రామారావు గారు కవితారావు గారు కుటుంబం కుటుంబం అంతా ఈ పనంతా కాంగ్రెస్ పార్టీ దాడి దీని వెనకాల నేర మనస్తత్వం ఉన్న పిసిసి అధ్యక్షుడే ప్రేరేపితమని చెప్పారు సరిగ్గా 4 రోజుల తర్వాత విచారణ అధికారులు ఆ జిల్లా ఎస్పీ గారు విచారణ చేసి శ్వేతారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేశారు దాడి జరిగింది కుట్ర లేదు కాంగ్రెస్ లేదు సెన్సేషన్ కోసమే రాజు అనే యువకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేసిందని ఆ జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ప్రకటన అయితే ఇప్పటి వరకు దాడి చేసిన యువకుని పత్రికా సమావేశంలో ప్రవేశపెట్టలేదు దాడి చేసిన యువకుని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది ఈ రోజు వరకు రిమాండ్ రిపోర్టు బహిరంగపరచలేదు దీని వెనకాల ఉన్న కుట్ర ఏందో తేలాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగిన దాడి వెనకాల ఉన్న కుట్ర దాడి జరిగిందో లేదో దాడి జరిగిన కంటే ఆ వ్యక్తి కంటే ముందే హరీష్ రావు గారు ఆసుపత్రి కారు ప్రత్యక్షమైనరు హరీష్ రావు గారి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్రోల్ 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట కొనుక్కోలేదు
ఆయన నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనై అదే రోజు 2-3 గంటల వ్యవధిలోనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరంపర 1200 మందిని తెలంగాణలో ఆత్మ బలిదానాల దిశగా నడిపించింది. ఈరోజు ఈ కుట్రకు సంబంధించి మొదట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించి, రాష్ట్ర మంత్రులు ప్రకటించి, 4 రోజుల తర్వాత విచారణ అధికారులు విచారణ వివరాలు బయటపెట్టకుండా ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆ వ్యక్తి రాజును మీడియా సమావేశంలో ప్రవేశపెట్టకుండా సెన్సేషన్ కోసమే అతను దాడి చేసిండని వారు ప్రకటన చేసిండ్రు. ఇప్పటి వరకు రాజును రిమాండ్ చేసిన రిమాండ్ రిపోర్ట్ ఎందుకు అధికారులు బహిరంగపరచలేదు? ఈరోజు వరకు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీ ఎవరి దగ్గరైనా రిమాండ్ రిపోర్ట్ ఉందా? రిమాండ్ రిపోర్ట్ లేకపోవడానికి కారణమేంది? ఎందుకు బహిరంగపరచలేదు? ఆ రిమాండ్ రిపోర్ట్లో రాజు ఏం వాంగ్మూలం ఇచ్చిండో, హరీష్ రావు గారికి ఆ దాడి చేసిన వ్యక్తికి మధ్యలో ఫోన్లలో ఏమైనా సంభాషణ ఉందా లేదా? అతని ఫోన్లకు హరీష్ రావు గారి ఫోన్లకు కానీ, హరీష్ రావు గారి అత్యంత ముఖ్యమైన సన్నిహితులు నమ్మకమైన వ్యక్తులకు కానీ ఏమైనా టెలిఫోన్ సంభాషణలు జరిగినాయా లేదా? ఎందుకు ఈరోజు ఆ అధికారులు ఇప్పటి వరకు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టలేదు? ఈరోజు కేటీఆర్ గారు స్వయంగా ఇంకొక 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి నిర్దిష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అంటే కేటీఆర్ దగ్గర ఏదో సమాచారం ఉన్నది. ఒక మంత్రి గారు దాడులు జరుగుతాయి, కుట్ర జరుగుతుందని ప్రకటించినప్పుడు ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేటీఆర్ ప్రకటన తీసుకొని విచారణకు ఆదేశించడం లేదు?